ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానన్నాడు మొదటి సంవత్సరం పెట్టుబడి సాయం చేస్తాను అన్నాడు నీళ్ళ సదుపాయం కల్పిస్తానన్నాడు మూడు లక్షల మంది దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్నాడు కేసీఆర్ గారు మూడు లక్షలు కాదు కదా మూడు వందల మందికైనా ఇచ్చారా లేకపోతే ముప్పై మందికైనా ఇచ్చారా కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి దమ్ముంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు నాలుగు లక్షల మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానన్నాడు కేసీఆర్ గారు నాలుగు లక్షలు కాదు కదా నాలుగు వందలు కట్టాడా లేకపోతే నలభై కట్టాడా దమ్ముంటే కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి దళిత ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు అంటే గౌరవం లేదు ఈయన చూపిద్దా వివక్ష వల్ల ఈయన చేసిన అవమానాలకు వాళ్లకు సర్వీస్ ఉండగానే రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు దళిత ఆఫీసర్లను పని చేయించుకోవడం కాదు కదా కనీసము దళితులు పక్కనుంటే ఆ వాసన కూడా పడదు కేసీఆర్ గారికి కేసీఆర్ గారు చుట్టుపక్కల ఎక్కడా దళితులు ఉండనే ఉండరు కేసీఆర్ గారికి పది మంది సలహాదారులుంటే వా వాళ్ళలో ఒక్కరు కూడా దళితులు లేరు దళిత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే విలువ లేదు దళితున్న నాయకులంటే లెక్కలేదు దళితుల ఎమ్మెల్యేలంటే గౌరవం లేదు ఇక దళిత అయితే అసలు దిక్కే లేదు ఏదైనా ప్రోగ్రాంలో ఒక దళిత సర్పంచ్ ఉంటే కనీసము కూర్చోడానికి కుర్చీ కూడా వేయరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక సర్పంచు మహిళైతే దళితురాలు అని గౌరవించకపోయినా కనీసం మహిళ అని గౌరవించాలనే ఇంగితం కూడా ఉండదు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోనీ రాజకీయంగా ఏమైనా చేశారా అంటే ఎంతమంది మంత్రులు ఉన్నారు దళితులు ఈరోజు కేసీఆర్ గారి క్యాబినెట్లో మాల మంత్రి ఉంటే మాదిగ మంత్రి ఉండడు మాదిగ మంత్రి ఉంటే మాల మంత్రి ఉండడు జనాభా ప్రాతిపదికన ప్రకారము దళితులు ముగ్గురు ఉండాలి మంత్రులుగా కానీ కేసీఆర్ గారి దగ్గర ఉన్నది ఒక్క దళిత మంత్రి మాత్రమే క్యాబినెట్ ర్యాంకు ఉన్న మంత్రి అయితే ఒక్కడు కూడా లేడు వైఎస్ఆర్ గారి హయాంలో తెలంగాణ నుంచే కేవలం తెలంగాణ నుంచే ముగ్గురి దళితులకు మంత్రులుగా అవకాశం ఇచ్చిన నాయకుడు వైఎస్ఆర్ గారు సిద్దిపేటలో సిద్దిపేటలో వైఎస్ఆర్ గారు ఉండగా దళితులకు భూపంపిణీ చేశారు ఇప్పుడు అదే సిద్దిపేటలో వైఎస్ఆర్ గారు భూ పంపిణీ చేసిన భూములను వీళ్ళు కలెక్టరేట్ కట్టాలని ఆ భూములను గుంజుకుంటున్నారు ఏ దళితుల భూములే కావాల్సి వచ్చాయా గజ్వేల్ సీఎం గారి నియోజకవర్గం రైతు వేదిక కట్టు కట్టడానికి ఒక దళితుని భీమ్ భూమే గుంజుకున్నారు ఏ ఒక దళితుని భూమే కావాల్సి వచ్చిందా కేసీఆర్ గారు భూములు ఇవ్వలేడా కలెక్టరేట్కి ఆయన భూములు ఇవ్వలేడా రైతు వేదికకు ఆయన భూములు ఇవ్వలేదా పబ్లిక్ పార్కుకు ఆయన భూములు ఇవ్వలేడా దళితుల భూములే కావాల్సి వచ్చాయా కేసీఆర్ గారికి ఇప్పుడు పేదల భూములు లాక్కుంటున్నారు దళితుల భూములు లాక్కుంటున్నారు ఎస్టీల భూములు లాక్కుంటున్నారు ఎందుకు బ్లడ్ బ్యాంకుల గురించి విన్నాం ఐ బ్యాంకుల గురించి విన్నాం ఇప్పుడు ల్యాండ్ బ్యాంకులట అంటే భూ బ్యాంకులు అన్నమాట అంటే ఎకరా ఎకరా కూడబెట్టి వేల ఎకరాలను జమ చేయటమే ఈ భూ బ్యాంక్ అన్నమాట అలా వేల కోట్లు విలువ చేసే భూమిని పెద్ద దొర కేసీఆర్ గారు చిన్న దొర కేటీఆర్ గారు వాళ్ళ బినామీలకు వాళ్లకు కమిషన్లు ఇచ్చే వాళ్లకు అప్పనంగా ఇచ్చేసుకుంటున్నారన్నమాట అయ్యా కేసీఆర్ గారు ఎంత భూమి స్వాహా చేస్తే మీ కడుపు నిండుతుంది ఎంత అవినీతి చేస్తే మీ కడుపు నిండుతుంది మీ దురాశకు హద్దులేవా మీ అత్యాశ అంతం కాదా ఏమి చేయాలనుకుంటున్నారు తెలంగాణ మీరేమో వేలకు వేలు ఎకరాలు లక్షల కోట్లు అవినీతి చేయొచ్చు పాపం దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్నారు మరి దళితుల కోసం బ్యాంక్ అవసరం లేదా దళితుల కోసం ల్యాండ్ బ్యాంక్ అవసరం లేదా దళితులకు భూములు ఇస్తామన్నారు మరి వాళ్ళ కోసం భూసేకరణ చేయాల్సిన అవసరం లేదా మీకు నిజంగానే దళితులకు భూమి ఇవ్వాలంటే భూసేకరణ చేయాలి కదా భూసేకరణ మీరు చేయటం లేదు అంటే మీకు అసలు దళితులకు మూడెకరాల భూమి ఉద్దేశం ఇచ్చే ఉద్దేశం ఉంది అని ఎలా నమ్మటం ఇది కేసీఆర్ గారి వాస్తవం ఇక దళితుల మీద జరిగే అత్యాచారాల గురించి అయితే ఈరోజు తెలంగాణలో దళితుల మీద జరిగే అత్యాచారాల గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు దళితుల మీద సంవత్సరానికి రెండు వందల డెబ్బై దాడులు జరిగితే ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆ దాడులు దళితుల మీద జరిగే దాడులు ఎనిమిది వందల రెట్లు పెరిగాయి అంటే సగటున దళితుల మీద తెలంగాణలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఐదు లేక ఆరు మంది దళితుల మీద దాడులు ప్రతిరోజు జరుగుతున్నాయన్నమాట నేరెళ్ళగట్టలో ఏం చూసాం పాపము వాళ్ళు ఎందుకు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు ముఖ్యమంత్రి అని ప్రశ్నించలే వాళ్ళు అడిగిందల్లా అయ్యా మీరు అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే ఆ ఇసుక లారీల కింద పడి మా బిడ్డలు చనిపోతున్నారు అని అడిగారు దానికి వాళ్ళను జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్ర ప్రయోగించి ఇష్టం వచ్చినట్టు కొట్టించారు కేసీఆర్ గారు భువనగిరిలో మరియమ్మ అనే మహిళ దళిత మహిళను పోలీస్ స్టేషన్లో అంటే ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ స్టేషన్లోనే కొట్టి చంపేశారు అంటే ఆమె ప్రాణానికి విలువ లేదా కేసీఆర్ గారు ఆసిఫాబాదులో ఇంకొక దళిత మహిళ అత్యాచారం చేయడమే కాకుండా ఆమె చేతి వేలను నరికేసి ఆఖరికి చిత్రహింసలను గురి చేసి చంపేశారు ఏమి చర్యలు తీసుకున్నాడు కేసీఆర్ గారు దళిత యువకులను టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఈరోజు చంపేస్తుంటే కేసీఆర్ గారు నోరు మెదడుపుడు ఎందుకని కేసీఆర్ గారు మీ నోరు పడిపోయిందా లేక మీ కళ్ళు మూతబడ్డాయా లేకపోతే మీ గుండె రాయ్యిందా లేకపోతే మత్తుతో మీ మెదడు మొద్దు మారిపోయిందా ఏదైనా ఒక జాతి ఒక సమాజం బాగుపడాలి అంటే విద్య విజ్ఞానము ఉండాలి అది ఎరిగిన వాడు వైఎస్ఆర్ గనుక పేదింటి పిల్లలు పెద్ద చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి ఎప్పటికీ బయటికి రావ రాలేవు అని ఎరిగినవాడు కనుక వైఎస్ఆర్ గారు పేదింటి బిడ్డల కోసం డబ్బు లేని కారణంగా పేదింటి బిడ్డల చదువులు ఆగిపోకూడదని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పిస్తే ఎంతమంది పిల్లలు లక్షల కొద్ది మంది పిల్లలు ఉచితంగానే పెద్ద చదువులు చదువుకొని లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు లక్షలు సంపాదిస్తున్నారు పేద బిడ్డల కోసము వైఎస్ఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు స్కాలర్షిప్పులు ఇచ్చాడు ట్యూషన్ ఫీజు ఇచ్చాడు మెస్ఛార్జీలు కూడా ఇచ్చాడు దళిత బిడ్డల కోసము కేసీఆర్ గారు నాలుగు వందల హాస్టళ్ళు కట్టించాడు రెండు వందల బాయ్స్ హాస్టళ్ళు రెండు వందల గర్ల్స్ హాస్టళ్ళు కట్టించాడు కానీ కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు కేసీఆర్ గారి హయాంలో ఫీజు రియంబర్స్మెంటు లేదు స్కాలర్షిప్పులు లేవు ట్యూషన్ ఫీజు లేవు మెస్ ఛార్జీలు లేవు ఎందుకని ఎందుకంటే కేసీఆర్ గారి ఉద్దేశంలో అసలు వీళ్ళు చదువుకోవాల్సిన అవసరమే లేదు అన్నది కేసీఆర్ గారి ఉద్దేశం అందుకే మూడు వేల ఐదు వందల బడులను మూసేశాడు పద్నాలుగు వేల టీచర్లను వాళ్ళ ఉద్యోగాలను తొలగించాడు ఫీజు రీఎంబర్స్మెంట్ను ఆపేశాడు పాపం వాళ్ళ భవిష్యత్తును బంగారు భవిష్యత్తును కళ్ళ ముందే కూనీ చేస్తున్నాడు కేసీఆర్ గారు ఎందుకని కేసీఆర్ గారు పేదింటి బిడ్డలు చదువుకోవద్దని మీ ఉద్దేశమా మీ కాళ్ళ దగ్గరే ఉంటూ మీ కాళ్ళకు చెప్పులు కుట్టాలని మీ ఉద్దేశమా మీ కాళ్ళ దగ్గరే ఉంటూ బాంచన్ దొర అని మీకు గుల గులాంగిరి చేస్తే మీ కళ్ళు చల్లబడతాయా ఎందుకని ఎందుకు దళితుల మీద ఇంత కష్టపెట్టారు ఏ పాపం చేశారని కబడదార్ కేసీఆర్ మీ దొర పోకడలు ఇక సాగనివ్వ డప్పు కొట్టే ఈ దళిత బిడ్డలే రోజు మీ పాలనకు చావు డప్పు కొట్టే రోజు త్వరలోనే ఉంది